ప్రాతిధ్యం అనే విషయంలో చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి అస్తమ శశాంకం తేడా ఉంది. వాస్తవంగా ఏఎన్నా బీసీల మీటింగ్లో, ఎస్సీల మీటింగ్లో, ఎస్టీల మీటింగ్లో పెట్టేటప్పుడు మాత్రం చంద్రబాబు కంటే జగన్ బెటర్. వాళ్ళని ముందుగా తీసుకొచ్చి ఎక్కడో చోట విడుదల ఏర్పాటు చేయడం, ఇదివరకైతే కనుక వచ్చేసి అలాగా సభలో పడి ఉండాలి, ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళని ఒక విడుదల ఏర్పాటు చేయడం, వాళ్ళకి అక్కడ స్నానాలు, భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేయడం, ప్యాకెట్ ఇచ్చి పంపించడం, ఆ పైన తీసుకురావడం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకొస్తున్నాడు. బట్ తన సొంత ఎమ్మెల్యేలకి హోస్టింగ్ లేదంటే జర్నలిస్టులు, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి 100కి 99 మార్కులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భోజనం టైంకి, పొద్దున్న టిఫిన్ టైంకి టోకెన్స్ ఇచ్చేస్తారు, అక్కడ ఉన్న నాయకులతో పాటుగా జర్నలిస్టులకు కూడా. అక్కడికి వెళ్ళి తినేసి కూర్చోవడమే అంతే, మిగతాది కథ మామూలుగా ఒక వార్తల పరంగా, లేకపోతే ఇటు వాళ్ళ నాయకులకు కూడా ఎనీటైమ్ రెడీలో ఉంటుంది ఆహారం అనేటువంటిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యేల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి అందరు ఎమ్మెల్యేలు వచ్చారు. దాదాపు 2:30 దాకా మీటింగ్ జరిగింది, 11:30 నుంచి. ఆ తర్వాత చూస్తే తాడేపల్లి దగ్గర నుండి ఇటు గుంటూరు వచ్చే రోడ్డు, అటు బెజవాడ వచ్చే రోడ్లలో ఉన్న హోటల్స్ అన్నీ కిక్కిరిసిపోయినాయి. ఎవరితో? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల అనుచరులతో. వాస్తవంగా అట్లాగ అంతమందిని పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక భోజనం ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యేతో పాటుగా మినిమం కనీసం 5 స్టాఫ్ ఉంటారు, డ్రైవరు, పిఏ, గన్మెన్లు. వీళ్ళు సాధారణంగా ఎమ్మెల్యేల కన్నా అరేంజ్ చేయాలి, వీళ్ళకి అరేంజ్ చేయాలి. ఎమ్మెల్యేలకు ఒక చోట అరేంజ్ చేయాలి, వీళ్ళకి ఒక చోట అరేంజ్ చేయాలి. అరేంజ్మెంట్స్ ఏమి లేవట. మొత్తం అటు పక్కన మురుగన్ భవన్ దగ్గర నుంచి అటు మినర్వా దాకా మొత్తం అన్ని చోట్ల హోటల్స్ అన్నీ నిండిపోయినాయి. ఎందుకంటే భోజనాలు అక్కడ ఏర్పాటు చేయలేదు. 2:30కి బయటకు వచ్చాక అప్పుడు ఆవురావురు అంటూ పరుగులు పెట్టుకున్నాం. 175 మంది ఎమ్మెల్యేలు ఆర్ ఇన్ఛార్జీలు ఇంటూ 5 అప్పటికప్పుడు వీళ్ళు మామూలుగా రోడ్డు పక్కన ఏ బళ్ళ దగ్గరో తినలేరు, ఖచ్చితంగా కూర్చుని తినాలా. దాంతో పెద్ద హోటళ్ళన్నీ నింపుకోవాల్సి వచ్చింది. అటు పక్క నోవాటెల్ దగ్గర నుంచి ఐలోపురం దాకా కూడా అన్నీ నిండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈసారి అన్న ఆ మీటింగులు పెట్టేటప్పుడు ఆ ఏర్పాటు ఏదో వాళ్ళ సీఎంఓ వాళ్ళు, లేకపోతే కనుక పార్టీకి సంబంధించిన ఈ యాక్టివిటీ చూసేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో.